नमस्कार एलआरटी न्यूज़ को स्वागत है। ग्रामस्थाई कांग्रेस पार्टी ने पूर्ति बेतम रोज कांग्रेस पार्टी अधिकारावानी प्रति कार्यकर्ता नेता कृषि यलपेट मंडल कांग्रेस पार्टी अध्यक्ष दोमाटी नरसय्य प्रकटी यलपेट मंडल के मंगलवार जगह कांग्रेस पार्टी कार्यकर्ता सामवेश आये मुख्य अतिथि हाजर सदर्भंग आये माला कांग्रेस पार्टी सिद्धांत विस्तृत प्रचार पार्टी में चेरे वारे साधारण आह्वानी पार्टी बलोपेत प्रति भागस्वामुर ग्राम स्थाई कांग्रेस पार्टी ने बलोपेत कांग्रेस पार्टी कार्यकर्ता नेता विस्तृत कृषि यलपेट मंडल कांग्रेस पार्टी अध्यक्ष दोमाटी नरसय्य पीपनी मंडल केन्द्र में मंगलवार रोज निर्वहित कांग्रेस पार्टी कार्यकर्ता सामवेश आये मुख्य अतिथि हाजर प्रति वीधि कांग्रेस पार्टी प्रचार बूथ कमिटी स्थाई मंडल कमिटी वरक पटिषपरचि कैडर अदे विधा ग्राम स्थाई युवक पार्टी चर्चुकू पार्टी बोत प्रति कृषि वारे अवकाश कांग्रेस पार्टी सत्ता चाटा पीपनी सामवेश जिला कांग्रेस कार्यदर्शी गिरिधर रेड्डी ब्लाक अध्यक्ष सत्य लक्ष्मारेड्डी मैनारटी सेल अध्यक्ष साहेब तो नेतल कोत्तपल्ली देवय्य गंडु श्रीनिवास परशुरामुलु तिरुपति रेड्डी कोनेटि पोचय्य गंड बुच्चगौड चेन्नी बाबू तिरुपति गौड राजेंदर रवि रमेश लक्ष्मण नरसय्य तदितरुलु उन्नारु। कांग्रेस पार्टी डीसीसी आदेशाल मेरकु कांग्रेस पार्टी पुंजुकुंटुन्नटुवंटि तरुणं लोपट प्रति ग्रामं लोपट कांग्रेस पार्टी జెండా ఆవిష్కరణ చేస్తూ ఇంకా కాంగ్రెస్ పార్టీ లోపలికి కొత్త వారిని ఆహ్వానించేటువంటి పద్ధతిని కూడా తీసుకోవడం జరుగుతుంది। ఇతర పార్టీల నుంచి ఏ నాయకుడు వచ్చినా గాని వారిని స్వాగతించడం జరుగుతుంది। మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని కూడా ఏ మాత్రం వైషమ్యాలు ఉన్నా పక్కకు పెట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీ లోపల కలిసినా గాని వారిని అక్కున చేర్చుకోవడం జరుగుతుంది। రానున్నటువంటి రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి అందరూ మనవాళ్ళు అనేటువంటి ఉద్దేశం కొద్ది ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది। గ్రామ గ్రామాన క్యాడర్ కొత్తగా క్యాడర్ని కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి ఇప్పటివరకు కొన్ని గ్రామాల్లోపట నాయకుల వరకే పరిమితమైనటువంటి ఇటువంటి తరుణంలోపట కొత్తగా पार्टी लोपट जोश निंपा की यूथ मुख्य युवक आकर्षि तद्वारा पार्टी बोतम चेसी बूथ कमटी तद्वारा मंडल कमटी जिला कमटी वीटन बोतम चेयर उद्देश्य कोई कार्यकर्त कार्योन्मुख मुझक सागर्भंगा बलना ग्राम कांग्रेस पार्टी की क्याडर ले बल वार्ता रहा జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది। ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా మన క్యాడర్ను పాత వారిని తీసుకుంటూ ఇంకా కొత్త వారిని అదనంగా చేర్చుకుంటూ ముందుకు సాగాలని చెప్పి మా కార్యకర్తలకు గాని నాయకులకు గాని అందరికీ పేరుపేరున విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా 4 మాసాల లోపల జరిగేటువంటి ఎన్నికలకు మనం అందరం కూడా సంసిద్ధులమై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలకు గాని నాయకులకు గాని విజ్ఞప్తి చేస్తున్నాను। మరి అంతే కాకుండా రానున్నటువంటి రోజులు చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి ప్రతి ఒక్క నాయకుని మనము ఆదరాభిమానాలతోటి తీసుకొని రావడం జరుగుతుంది। ఏ ఒక్కరిని కించపరచకుండా ప్రతి ఒక్క నాయకుని మన దగ్గర ఉంచుకుంటూనే కొత్త క్యాడర్ను చేర్చుకునేటువంటి ఉద్దేశంతోటి ముఖ్యంగా బీఆర్ఎస్ గాని బీజేపీ గాని బహుజన సమాజ్ పార్టీ గాని ఏ పార్టీ లోపట ఉన్నా గాని మన పార్టీ వైపు చూసినటువంటి నాయకులను తప్పకుండా అందర్ని చేర్చుకొని ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల లోపట ఇంకా మిగతా గ్రామాల లోపట కూడా పూర్తి స్థాయి లోపట క్యాడర్ను విస్తృతపరిచి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। జై కాంగ్రెస్। విద్యార్థి దశ నుండే బ్యాంకులు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించడంతో పాటు ఆర్థిక విషయాలపై పూర్తిగా పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ కార్యక్రమం విజయవంతమైంది। దీనిలో భాగంగా బోయపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందర్భంగా క్విజ్లో గెలుపొందిన పలువురు విద్యార్థులకు బహుమతులను అందజేశారు।
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. రమ్యా సాత్విక్ కంప్యూటర్ లిటరసీ అనేటువంటి దానికి అనుగుణంగా బ్యాంకింగ్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ అంటే విద్యార్థుల లోపల ఆర్థిక లావాదేవీలు సమస్యలు లాభాలు నష్టాలు గురించి విద్యార్థులు అవగాహన చేస్తూ ముఖ్యంగా నేడు ఫైనాన్షియల్ లిటరసీస్ లోపల చాలా పనులు కూడా మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఫోన్పేల ద్వారా చేసినప్పుడు జరిగేటువంటి మోసాలు అనేటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం మౌత్ టు మౌత్ విద్యార్థులు ఒక సాధనంగా తీసుకొని ప్రజల్లోకి ఇది మొత్తం వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ల ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా జరగడం జరుగుతుంది. మరి నేడు మన మండలంలో ఉన్నటువంటి 12 పాఠశాల నుంచి ఇద్దరిద్దరు విద్యార్థులను తీసుకుని వాళ్ళకి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వరకు 5,000, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 3,000, 4,000, థర్డ్ ప్రైజ్కి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకుని ముఖ్యంగా ప్రజలు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎంతో నష్టాలు కొన్నిసార్లు అవసరాలకు మరి ప్రస్తుతమైన అవసరాలకు మనం వాడుతున్నాం. దానిలో వచ్చే కష్ట నష్టాలు వీళ్ళ సమస్యలు వస్తే ఎలా తీర్చాలి అనేటువంటిది కూడా సిలబస్ అడ్వాన్స్ ఒక 10 రోజుల క్రితమే మాకు సాఫ్ట్ కాపీలు అందించారు. మరి మేము చురుగ్గా ఉన్నటువంటి పిల్లలను పాఠశాలలో ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు తీసుకొని వాళ్ళకు ప్రిపేర్ చేయించి ఈరోజు ఈ బోయినపల్లి పాఠశాలలో కూడా చేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండియా వారి చేత ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినటువంటి ఒక క్విజ్ కాంపిటీషన్ అనేది మన ఎవ్రీ స్కూల్ అంటే మన మండలంలో ఉన్నటువంటి ఎవ్రీ హై స్కూల్ 8 to 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలపైన అలా బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలపైన పిల్లలకి అందరికీ ఏమాత్రం అవగాహన ఉంది అనేది ఒక ప్రోత్సాహంతో ఒక మెమెంటోతో వీళ్ళందరికీ మేము టెస్ట్ పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ఈ రూల్స్ అది ఇచ్చేటువంటి గైడెన్స్ ప్రకారము వీళ్ళకు ఒక మేము సిలబస్ అనేది కూడా సెండ్ చేసాము. ఈ క్విజ్ కాంపిటీషన్ సంబంధించింది వాళ్ళు దానికి కొంచెం ప్రిపేర్ అయ్యి వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఆ మెటీరియల్ కూడా కొంచెం వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి మంచి ఆన్సర్ ఇచ్చినట్టయితే వాళ్ళకి మండల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది కూడా జరుగుతుంది సార్. ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు 5,000 రూపీస్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 4,000 రూపీస్ ఉంటుంది, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 3,000 రూపీస్ ఉంటుంది. వీటితో పాటు ఎవ్రీ పార్టిసిపేట్కి ఒక మెమోంటో కూడా ఇవ్వడం ఉంటుంది, సర్టిఫికేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, గెలిచిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఈ ఆర్థికక్షరాస్యత ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద క్యాంప్ కండక్ట్ చేయవలసిన అవసరం అనేది ఎందుకు ఏర్పడిందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ పొదుపుకు సంబంధించినటువంటి విషయాలపైన ఈ సేవింగ్స్ పైన ఈ బ్యాంకింగ్కు సంబంధించినటువంటి విషయాలపైన కొంచెమైన అవగాహన అనేది కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా ఇది చేయడం జరుగుతుంది. ఇది మన కలెక్టర్ సార్ గారు కూడా సీరియస్గా తీసుకొని ఎవ్రీ మండల్లో క్యాంపెయిన్ కండక్ట్ చేయమన్నారు. సో ఆ పరంగా మేము ఇచ్చినటువంటి లిస్టు డీఓ సార్ ఇచ్చినటువంటి లిస్టు ద్వారా మేము ఎవ్రీ మండల్లో ఎవ్రీ సెంటర్లో ఈ కండక్ట్ చేస్తున్నామండి. సో విషయాలపైన చాలామందికి మంచి జరిగే అవకాశాలు ఉంది, మంచి విషయాలు తెలిసే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం అందరూ దీన్ని ప్రోత్సహించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవాకర్త మాధవరావు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గుడే గ్రామం చెందిన సామాజిక సేవాకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో తెలియకదర్శి పర్వదిన సందర్భంగా దాదాపు 10కి పైగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్మట రాజమల్లు, సింగిపుంట డైరెక్టర్ బాడ్చెర్ల రామచంద్రం, బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మాధవి వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో వీరితో పాటు ఎస్ఎంసి చైర్మన్ శ్రీ రామస్వామి, కొమ్మటి శ్రీనివాస్, సుధా నరేష్, భూమయ్య తదితరులు హాజరయ్యారు. చిత్తలపల్లి గ్రామంలో బాగా నిరుపేద కుటుంబాలైనా 10 మంది కుటుంబాలకు గూడెం గ్రామము వెంకటేశ్వర రావు, మాధవి గాలరా కుటుంబం వారు చిత్తలపల్లి నిరుపేద కుటుంబాలకు ఒక 10 మంది ఈ తొలి ఏకాది సందర్భంగా అందరికీ ఒక నెల మందం సరిపడే నిత్యావసర సరుకులు ఇచ్చినారు. అందుకు వారు వారి కుటుంబాలు అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిప్పలపల్లి రాయన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్నేని వెంకటేశ్వరరావు గారు మరియు మాధవి గాలరు మరియు వాళ్ళ బావైనటువంటి చిట్నేని విద్యాసాగరరావు గారు వారు కుటుంబ సభ్యులు చిప్పలపల్లి గ్రామానికి చెందిన అతి పెద్ద నిరుపేదలైన 10 కుటుంబ సభ్యులకు 10 కుటుంబాలకు ఈ తొలి ఏకాదశి సందర్భంగా కిరాణా వస్తువులు మరియు పండగ సామాన్లు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు మరియు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు చిప్పలపల్లి గ్రామం తరపున మళ్ళీ మరియు మాకు మేము అడగడంతో ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు ఆయా వర్గాలతో సంతోషంగా ఉండి మంచిగా దేవుని కృపతో మంచిగా ఉండాలి. ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా దీవించాలి. ఇదే విధంగా చిప్పలపల్లికి మరవకుండా ఇదే విధంగా మేము అడిగిన వెంటనే సహాయం చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ కంపల్సరీ మాకు మా చిప్పలపల్లి కంపల్సరీ ఇదే విధంగా ఉండాలని మేము ముదిరాజులు ఐక్యంగా చేసిన పోరాట ఫలితంగానే ముదిరాజులపై అత్యంత వ్యాఖ్యలు చేసి దూషించిన ఎమ్మెల్సీ బాడి కృష్ణరెడ్డి బేసత్తుగా క్షమాపణలు చెప్పాడని ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుష హనుమాన్లు పేర్కొన్నారు. 4-5 రోజుల క్రితము హుజరాబాద్ లో అజయ్ ముదిరాజ్ అనే ముదిరాజ్ జాతి బిడ్డను నానా బూతులు తిడుతూ అసభ్య భాజనతో దూషిస్తూ దాడికి పాల్పడ్డ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టములను దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పులతో కూడా కొట్టడం జరిగింది. కొందరు అతని చిత్రపటాన్ని ఫ్లెక్సీలను బొందగట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రాస్తా రోకోలు ధర్నాలు కూడా పెద్ద ఎత్తున జరిగిన విషయము మీ అందరికి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి రోజున ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి సోదరులందరికీ నేను బేషరత్గా క్షమాపణ చెప్తున్నా చెప్పి చెప్పడము దాన్ని మేము స్వాగతిస్తున్నాం. సరే ఇదంతా మొత్తము ముదిరాజుల పోరాట ఫలితమే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ క్షమాపణ చెప్పడం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణలోని మొత్తం ముదిరాజులందరూ ఐక్యత చాటినందుకు ఈ సందర్భంగా ముదిరాజులందరికీ నేను ఉద్యమ అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే యావత్ తెలంగాణకు సంబంధించిన ముదిరాజులు ఏకతాటిపై రావడము ఆ ఒత్తిడికి తలొగ్గి బేషరత్తుగా కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పడం ఇది మొత్తం యావత్ 60 లక్షల తెలంగాణ ముదిరాజుల విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం అయితే మాత్రము భవిష్యత్తులో మరింత మేము ఐక్యతతో పోరాట స్ఫూర్తితో ముందుకు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇన్ని రోజులు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయన క్షమాపణ చెప్పే వరకు పట్టు విడకుండా ఐక్యతతో నిరసన కార్యక్రమం చేపట్టిన 50 లక్షల మంది ముదిరాజులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తము ముదిరాజ సోదరులు కూడా సిరిసిల్ల నడిబొడ్డున అంబేద్కర్ చౌరస్త వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం క్షమాపణ చెప్పాలని. అదేవిధంగా టోటల్ మిగతా జిల్లాలోని అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనకారంగా చేపట్టిన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సోదరి సోదరి మనందరూ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇప్పటికీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడంపై నిరసిస్తూ మంగళవారం రోజున స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వం
ప్రముఖ డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ డిగ్రీ కళాశాల ఎర్రగడ్డపేట మండల కేంద్రంలో లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా అనేక పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జూలపల్లి మనోజ్ కుమార్, గుర్ర రాకేష్, గుండెల కళ్యాణ్ కుమార్, నేతలు జిల్లా నాయకులు పెండెల ఆదిత్య, అనిల్, జశ్వంత్, దినేష్, వెన్నెల తదితరులు ఉన్నారు. ఈ ప్రాంతం అందరూ చూస్తున్నారు. బస్తాలు బస్సులు బస్తాలు ఇంకొకటి సార్, ఈ మధ్యాహ్నం పోయిన విద్యార్థులు ఇల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి పోలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ దళిత, బహుజన, గిరిజన విద్యార్థులు, తండాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ విద్య కోసం వెళ్ళాలంటే సిరిసిల్ల, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇక్కడనే మనకు ఒక డిగ్రీ కళాశాల మరి ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గారు స్వయంగా ఎల్లారెడ్డిపేట పర్యటనకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి ఎల్లారెడ్డిపేటలో విద్యార్థుల సౌకర్యం కోసం ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పేసి స్వయంగా మంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీనే ఈరోజు విస్మరించి ఈరోజు 9 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల పట్ల ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో. మరి మొన్నటికి మొన్న వచ్చి ఇక్కడ మన ఊరు మనబడి పథకం కింద పెద్ద చాలా గొప్పలు చెప్పినటువంటి బడిని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మరి పాఠశాల సరేనయ్యా, మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఎటువైంది డిగ్రీ కళాశాల కోసం అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎన్నికల సమయంలో కేజీటీ పూజ, ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. మరి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తామని చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకం ఎటువైందని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు బస్ పాస్ల ద్వారా ఈరోజు బస్సుల ద్వారా ఈరోజు కళాశాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆటోల ద్వారా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ విద్యార్థులకు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నట్లయితే విద్యార్థులందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ మండల విద్యార్థుల చిరకాల కాంక్ష అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ప్రారంభించడం కోసం చర్యలు చేపట్టాలని, వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి సందర్భంలో కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు ఈ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నిసార్లు ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి వెంటనే ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. లేని ఎడల ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులను డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాలు రూపొందించుకొని మొత్తం డిగ్రీ కళాశాల కోసం మేము పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నిధి పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్థానికంగా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఈరోజు విద్యా దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ తప్ప మరి ఆర్భాటలమైనటువంటి శ్రద్ధ ఈరోజు విద్యా సంస్థలపైన, విద్యార్థి సమస్యలపైన కనీస ప్రభుత్వ దృష్టి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రోల్ మోడల్ అని చెప్పి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ గారు ఇప్పటికైనా మేలుకొని తక్షణమే వివిధ మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య కూడా ఏర్పాటు చేయాల్సింది ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, రియంబర్స్మెంట్స్ కావచ్చు, ఇలా అనేకంగా ఈరోజు పెండింగ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ తప్ప పూర్తి స్థాయిలో ఏది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు మాట వరకే కానీ తప్ప చేతుల్లో కనీసం లేనటువంటి ఈరోజు పరిస్థితి ఏర్పడతా ఉంది. తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య విద్యార్థులకు అనుకూలంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అవసరం అనుకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక స్వీయ రక్షణ విధానాలపై తర్ఫీదు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ఉన్నత పాఠశాలలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులకు స్వీయ రక్షణ విధానాలపై ప్రత్యేక తర్ఫీదు కార్యక్రమాన్ని మంగళవారం రోజున ఆయన ఆధ్వర్యంలో ప్రారంభించారు.
సెల్ఫ్ డిఫెన్స్ స్పీడ్ని నిర్మిస్తాం.
సార్, మా స్తంభం నా పేరు కావేరి. మా స్తంభం పెళ్లి గ్రామం సార్. మా నా భర్త పేరు ప్రదీప్. మేమిద్దరం 5 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం సార్. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చిండు. నేను ఏ కాలేజ్కో ఆ కాలేజీలోకి వచ్చి కూడా డిస్టర్బెన్స్ చేసిండు. నేను ఎక్కడ మా పెద్దమ్మ ఇళ్ళకైనా కూడా అక్కడ వచ్చి కూడా అడ్జస్ట్ సార్. నన్ను అంతకుముందే పెళ్లికి ముందే నన్ను హ్యారాస్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా ఫోటో తీసుకొని బ్లాక్మెయిల్ చేసిండు సార్. చేరిన ఫోటో తీసుకొని అది కాక ఇప్పుడు చేసుకున్న తర్వాత నెల రోజులు మంచిగా ఉండి తర్వాత నుంచి వాళ్ళ బాబాయిలు వాళ్ళ పిన్నిళ్ళు వాళ్ళ అమ్మలు చెప్పిన మాటలు బట్టి నన్ను కొట్టి తిట్టి అడ్జస్ట్ సార్. తల దెబ్బ తాకింది. నన్ను నరకం చూస్తావు సార్, ఇప్పుడు అట్లా చేసిరా, నేను కేసు పెట్టినందుకు నాకు నువ్వు అవసరం లేదు, నాకు నువ్వు వద్దు అని అంటారు. నేను ప్రెగ్నెంట్, ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కాదు, ఆ బిడ్డ కూడా ఆయన కారణంగా పుట్టలేదని మాట్లాడుతారు సార్. నన్ను నాకు మీరు ఏదో ఒక న్యాయం చేయరు సార్.
మేడ కాకుండా మీరే చూడాలా సార్, మంచిగా చదువుకున్నానని నన్ను తీసుకొచ్చి నన్ను ఆగం చేసింది సార్. నన్ను నేను స్కూల్ టాపర్ని సార్, కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటా, అక్కడ నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటాను, తీసుకొచ్చి నా జీవితం ఏడ కాకుండా చేసింది సార్. ఇప్పుడైనా మీరే నాకు న్యాయం చేయండి సార్. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగానే అన్ని మండల కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాలకు టీడీపీ నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ నాయకుడు వవ్వూరు దయాకర్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటమే ముఖ్య లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని సిరిసిల్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వవ్వూరు దయాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణ కమిటీని ప్రకటించారు. అంతేకాకుండా అనుబంధ సంఘాల కమిటీలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీనిలో భాగంగా సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా దీగల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎండి ఆయుక్కర్, ఉపాధ్యక్షుడుగా రంగు శేషాచలం గౌడ్, ఇరుగుల భాస్కర్, మ్యానా వెంకటేశం, జెడ్డి కొమరయ్య, కోశాధికారిగా మోతే స్నేహారెడ్డి, కార్యదర్శులుగా బింగి వెంకటేశం, జగీరుద్దీన్, మంత్రి తిరుపతి, బండారు నారాయణ తదితరులు నియమించారు. వీటితో పాటు మైనార్టీ విభాగం అధ్యక్షుడుగా ఎండి సలీం, బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడుగా బింగి వెంకటేశం, చేనేత విభాగానికి ఆడం సత్యను నియమించినట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి దామిర సత్యం తెలిపారు. భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కమిటీని ప్రకటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పట్టణ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ శేఖర్ గౌడ్ గారు, మరియు జనరల్ సెక్రటరీగా అయ్యూబ్ గారు, ఉపాధ్యక్షులుగా మేన వెంకటేశం గారు, తర్వాత రంగు శేషాచలం గౌడ్ గారు పట్టణ ఉపాధ్యక్షులు, ఇరుకుల భాస్కర్ గారు పట్టణ ఉపాధ్యక్షులు, జెట్టి కొమరయ్య గారు పట్టణ ఉపాధ్యక్షులు, బింగి వెంకటేశం గారు పట్టణ కార్యదర్శి, ఎండి జహీరుద్దీన్ పట్టణ కార్యదర్శి, బత్తిని తిరుపతి గౌడ్ గారు పట్టణ కార్యదర్శి, బండారి నారాయణ గారు పట్టణ కార్యదర్శి, దారం వెంకటరాజం గారు పట్టణ సహాయ కార్యదర్శి, గజ్జి అశోక్ గారు పట్టణ సహాయ కార్యదర్శి, నల్లా నరేష్ గారు పట్టణ సహాయ కార్యదర్శి, ఆడెం సత్య గారు పట్టణ సహాయ కార్యదర్శి, బావిలాల సుధాకర్ గారు పట్టణ అధికార ప్రతినిధి, పాలసాని లక్ష్మణ్ గారు పట్టణ అధికార ప్రతినిధి, మోతే స్నేహారెడ్డి పట్టణ కోశాధికారి, గుండేటి రాజేశం గారు పట్టణ ప్రచార కార్యదర్శి, పుష్క మల్లేశం గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, పండుగ స్వామి గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, ఎండి నబీఖాన్ గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, శెట్టిపల్లి కృష్ణ గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, సమ్మెట్ రవీందర్ గారు పట్టణ కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. వారి వారి అవసరాల నిమిత్తం ఇంకా వారి వార్డుల నుంచి ఎవరినైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోవాల్సిందిగా వాళ్ళకి తెలియడం జరుగుతూ ఉంది. అలాగే అనుబంధ సంఘాల నుంచి ఎండి సలీం గారిని మైనార్టీ పట్టణ అధ్యక్షులుగా, బింగి వెంకటేశం గారిని బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులుగా, ఆడేపు సత్య గారిని చేనేత విభాగం పట్టణ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇటు కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. పిలుపు మేరకు మరియు శ్రీ దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంగా ఇన్ఛార్జ్ అనేటువంటి నియమించినందుకు కాసాని కాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా శ్రీ దయాకర్ రావు గారు మనకు చాలా ఎంతో సేవ చేయాలని ఉంది. మేము కూడా వారికి సహకారం చేస్తాము. మరి వారు కూడా మా పిలుపు మేరకే ఈరోజు కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. నాకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మా భాస్కర్ గారికి కూడా మరో అవకాశం దొరికింది. మరి ఈ ప్రధాన కార్యదర్శిగా మా అయ్యూబ్ ఖాన్కు, జ్ఞాన వెంకటేశం గారికి కూడా పదవులు దొరికినాయి. వాళ్ళ వారికి స్థానాల్లో వాళ్ళు కల్పించిండు. మరి ఆ దయాకర్ రావు కూడా మా కోసం ఎంతో సేవ చేస్తుండ్రు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సేవ చేసినటువంటి నాయకుడు, మరి వారికి కూడా కృతజ్ఞత తెలుసుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం, కాసన జ్ఞానేశ్వర గారు నాయకత్వం. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మొన్న శుక్రవారం రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కర్మేల పార్లమెంటరీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా మొత్తం ఇన్ఛార్జ్ జనరల్ బాడీలో ఇన్ఛార్జీలు అందరూ
వారి వారి నియోజకవర్గాలలో పట్టణ మరియు మండల స్థాయి కమిటీలను అనుబంధ సంఘాలను నియమించుకోవాలని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీశైల పట్టణ కమిటీని ప్రకటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పట్టణ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ శేఖర్ గౌడ్ గారు, మరియు జనరల్ సెక్రటరీగా అయ్యూబ్ గారు, ఉపాధ్యక్షులుగా మేన వెంకటేశం గారు, తర్వాత రంగు శేషాచలం గౌడ్ గారు పట్టణ ఉపాధ్యక్షులు, ఇర్కుల భాస్కర్ గారు పట్టణ ఉపాధ్యక్షులు, జెట్టి కొమరయ్య గారు పట్టణ ఉపాధ్యక్షులు, బింగి వెంకటేశం గారు పట్టణ కార్యదర్శి, ఎండి జహీరుద్దీన్ పట్టణ కార్యదర్శి, బత్తిని తిరుపతి గౌడ్ గారు పట్టణ కార్యదర్శి, బండారి నారాయణ గారు పట్టణ కార్యదర్శి, దారం వెంకటరాజం గారు పట్టణ సహాయ కార్యదర్శి, గజ్జి అశోక్ గారు పట్టణ సహాయ కార్యదర్శి, నల్లా నరేష్ గారు పట్టణ సహాయ కార్యదర్శి, ఆడెం సత్య గారు పట్టణ సహాయ కార్యదర్శి, బావిలాల సుధాకర్ గారు పట్టణ అధికార ప్రతినిధి, పాలసాని లక్ష్మణ్ గారు పట్టణ అధికార ప్రతినిధి, మోతే స్నేహారెడ్డి పట్టణ కోశాధికారి, గుండేటి రాజేశం గారు పట్టణ ప్రచార కార్యదర్శి, పుష్క మల్లేశం గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, పండుగ స్వామి గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, ఎండి నబీఖాన్ గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, శెట్టిపల్లి కృష్ణ గారు పట్టణ కార్యవర్గ సభ్యులు, సమ్మెట్ రవీందర్ గారు పట్టణ కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. వారి వారి అవసరాల నిమిత్తం ఇంకా వారి వార్డుల నుంచి ఎవరినైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోవాల్సిందిగా వాళ్ళకి తెలియడం జరుగుతూ ఉంది. అలాగే అనుబంధ సంఘాల నుంచి ఎండి సలీం గారిని మైనార్టీ పట్టణ అధ్యక్షులుగా, బింగి వెంకటేశం గారిని బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులుగా, ఆడేపు సత్య గారిని చేనేత విభాగం పట్టణ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇటు కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. పిలుపు మేరకు మరియు శ్రీ దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంగా ఇన్ఛార్జ్ అనేటువంటి నియమించినందుకు కాసాని కాజేశ్వరరావుకి తగిన మరియు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా శ్రీ దయాకర్ రావు గారు మనకు చాలా ఎంతో సేవ చేయాలని ఉంది. మేము కూడా వారికి సహకారం చేస్తాము. మరి వారు కూడా మా పిలుపు మేరకే ఈరోజు కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. నాకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మా భాస్కర్ గారికి కూడా మరో అవకాశం దొరికింది. మరి ఈ ప్రధాన కార్యదర్శిగా మా అయ్యూబు ఖాన్కు, జ్ఞాన వెంకటేశం గారికి కూడా పదవులు దొరికినాయి. వాళ్ళ వారికి స్థానాల్లో వాళ్ళు కల్పించిండు. మరి ఆ దయాకర్ రావు కూడా మా కోసం ఎంతో సేవ చేస్తుండ్రు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సేవ చేసినటువంటి నాయకుడు, మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు తిరిగి రేపు వార్తల్లో మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్తే.